हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अवर चैनल पुस्सा रेड्डी सिस्टर्स। टुडे व्लॉग एंटंटे आंडाल तल्ली गोदामाता ईरोज 25वा पासरम चेप्तुन्नारंडी। इंदुलो अवतार रहस्य ज्ञानं गुरिंची चेप्तुन्नारु गोदामाता। इला चेप्तुन्नारंडी, वरुत्ति मगनाय पिरंदु ओरिरविल वरुत्ति मगनाय वळित्तु वळर तरिक கிளானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து எல்லோரெம்பாவாய். ఇలా చెప్తున్నారండి గోదామాత. స్వామివారిని సింహాసనంలో కూర్చోపెట్టి మంగళాశాసనం పాడారు కదండి 24వ పాసరంలో. ఇందులో చెప్తున్నారు గోదామాతకి గోష్ఠికి ఒక సందేహం వచ్చిందటండి. ఏమొచ్చింది, వాళ్ళు మంగళాశాసనం ఇలా పాడుతున్నారు కదా, స్వామివారి గురించి కీర్తనలు పాడుతున్నారు కదండి, గొప్పగా పాడుతున్నారు కదా, అయ్యో మనం పాడేవన్నీ వినేస్తారేమో, చాలా చిన్నగా పాడుదాము, మనం పెద్దగా పాడితే అది తెలిసిపోతుందేమో, స్వామి కంసుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కదండి కృష్ణుణ్ణి, వాళ్ళకి తెలిసిపోయి రాక్షసులను పంపిస్తారేమో, స్వామివారికి కీడు తలపెడతారేమో, చిన్నగా పాడుదాం అని అనుకుంటున్నారండి గోదామాత. స్వామివారు దేవకీ వసుదేవులకు పుట్టారు కదండి. స్వామివారు తన భక్తుల కోసం ఎంత దూరమైనా దిగి వస్తారండి. దేవకి కోరుకున్నారట, స్వామి నా గర్భాన మీరు పుట్టాలి అని. 9 నెలలు స్వామివారి దేవకి గర్భంలోనే ఉండే స్వామి జన్మించారు కదండి. చెరసాలలో పుట్టడానికైనా వెనకాడలేదండి తన భక్తుల కోసం. అలాగే నందయ్య సోదరుల దగ్గర పెరిగారు కదండి స్వామివారు. అక్కడే జన్మించి నందయ్య సోదరుల దగ్గర పెరిగారు. స్వామి గురించి గట్టిగా పాడితే ఆ కంసుడు చంపడానికి చూస్తున్నారు కదా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారటండి. భగవంతుడు అన్నీ గ్రహిస్తారు కదండి. మన మనసులో భావన ఎలా ఉంటుందో భగవంతుడికి అన్నీ తెలుస్తుంది. ఎవరెవరైతే కీడు చేయాలని తలపెడతారో అలాంటి వారికి వారి వారి కోరికలు తీరుస్తున్నట్లాగే అనిపిస్తారు. స్వామివారు మట్టు పెడతారట. అలాగే కంసుడి మరణం కృష్ణ భగవాన్ చేతిలో జరిగింది కదండి. ఎప్పుడూ మన భావన చెడుగా ఉండకూడదటండి, మంచి భావన ఉండాలి. భగవంతుడు ఎప్పుడైనా నిష్కల్మషమైన భక్తులని గుర్తిస్తారట. మన మనసు ఎలా ఉందో భగవంతుడికే తెలుస్తుందండి. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయాలని అనుకోకూడదు. మనం ఎప్పుడు కరెక్ట్గా పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయండి, భగవంతుడు అదే గుర్తిస్తారట. అలాగే స్వామివారు చెప్తున్నారు, అందరూ వచ్చారు కదా గోష్ఠితో సింహాసనం మీద కూర్చోనున్నారు స్వామివారు, మీ కోరికేంటి చెప్పండి అని అడుగుతున్నారట గోష్ఠి వారిని. స్వామివారు వీరు చెప్తున్నారు, స్వామి ఏం లేదు స్వామి, మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని వచ్చాము అని. వాళ్ళ నిష్కల్మషమైన భక్తి స్వామివారికి కనిపిస్తుందట. తన బిడ్డలు తన కోసం వచ్చారని స్వామివారిలో ఆనందం చాలా ఎక్కువగా అనిపిస్తుందట. స్వామికి కూడా అంతే కదండి, తన బిడ్డలు తన కోసం ఇంత కష్టపడి వచ్చారా అని స్వామివారు మీకేం కావాలి చెప్పండి అని ఎంతో ప్రేమగా అడుగుతున్నారట. వీరు చెప్తున్నారు, స్వామి మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని వచ్చాము, మేము వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం స్వామి. పరా అనే వాద్యం ఇస్తారు కదా, దాంట్లో వ్రతం చేసుకోవడానికి వచ్చాము అని చెబుతున్నారటండి ఈ గోష్ఠి వారు. మాకేమీ వద్దు స్వామి, మాకు అనంతమైన సంపదని ఇవ్వండి స్వామి అంటున్నారట. భక్తి అనే సంపదనివ్వండి స్వామి అని చెప్తున్నారటండి ఆండాల్ గోష్ఠి. ఇదేనండి 25వ పాసురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.